మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయ్యే దాదాపు నెల రోజులు కావస్తుంది. మరోపక్క న్యాయస్థానాలలో పోరాడుతున్నా గాని బెయిల్ దొరకడం లేదు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు నందమూరి కుటుంబ సభ్యులు స్పందించడం జరిగింది. చంద్రబాబు అరెస్టు ని ఖండించారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల బాలకృష్ణ బ్రో ఐ డోంట్ కేర్ అని కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ స్నేహితుడు సినీ నటుడు రాజీవ్ కనకాల ఈ విషయంపై స్పందించారు. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో తారక్ స్పందించకపోయి ఉంటాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా తర్వాత ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా రాకపోవడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించకపోయి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తెలియజేయడం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించడం జరిగింది. ఆ సమయంలో 3-4 సినిమాలు చేసి ఉండేవాడు. పైగా ప్రస్తుతం చేస్తున్న దేవర 2 భాగాలుగా వస్తోందంటున్నారు. ఈ కారణంగానే తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నా అని రాజీవ్ తెలియజేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.